ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా సత్యము అనే విషయం గురించి మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఇప్పుడు మన దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తలని, చిరగు తండ్రని, కరుణామయుడని, శాంతి స్వరూపి అని, ఆది అంతమై ఉన్నవాడని, ప్రేమామయుడని, ఇలా అనేకమైన పేర్లు ఉన్నాయి కదండి. అయితే అనేకమైన పేర్లలో ఒక పేరు ఏమిటంటే ఆయన పేరు సత్యము. సత్యమై ఉన్న దేవుడు, ఆయనలో ఏ అబద్ధానికి తావు లేదు, ఏ అవినీతికి తావు లేదు, ఎటువంటి పాపానికి తావు లేదు. మన దేవుడు సత్యమై ఉన్న దేవుడు, మన దేవుడు యథార్థమై ఉన్న దేవుడు, మన దేవుడు నిజాయితీ కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేనే సత్యమును అంటున్నాడు. మన దేవుని పేరేంటి? సత్యము. ఇప్పుడు మన దేవుని పేరు సత్యమై ఉన్నప్పుడు, మన తండ్రి పేరు సత్యమై ఉన్నప్పుడు, ఆయన తండ్రి అయినటువంటి పిల్లలమ్మగా మన పేర్లు ఏమై ఉంటాయి? ఒక పావురంకి పుట్టినటువంటి పిల్లల్ని పావురం పిల్లలు అని లేదా పావురమే అని అంటారు, కానీ వాటిని ఏ కాకులు గ్రద్దలు అని అంటారా? అంటారు కదా. ఇప్పుడు పావురం పిల్లల్ని పిలిచి మీ తండ్రి పేరు ఏంటమ్మా అంటే ఏమంటాయి? పావురం అనే చెప్తాయి. పావురం పిల్లలు పావురమనే అంటారు, కాకి పిల్లల్ని కాకే అని అంటారు, ఉడత పిల్లల్ని ఉడతే అని అంటారు. అట్లాగే మన తండ్రి పేరు సత్యమైతే మనమెవరము? సత్య సంబంధులమే కదా. మన తండ్రి పేరు నిజమైతే మన పేరేంటి? మన పేరు కూడా నిజమే. మన తండ్రి పేరు యథార్థమైతే యథార్థవంతుడికి పుట్టినటువంటి పిల్లలమైన మనము కూడా యథార్థవంతులమే. ఉన్నదా అలాంటి జీవితం ఈరోజు మన క్రైస్తత్వంలో అని అడుగుచాము. చెప్తున్న నాకైనా వింటున్న మీకైనా, మన తండ్రి పేరు సత్యము, మన తండ్రి పేరు యథార్థము, మన తండ్రి పేరు న్యాయము, మన తండ్రి పేరు నీతి అని చెప్పుకుంటున్నటువంటి మనము, మనలో అటువంటి సత్యం ఉందా, అటువంటి యథార్థత ఉందా, అటువంటి నీతి ఉందా, అటువంటి న్యాయం ఉందా అని అడుగుచున్నాను. హల్లెలూయా. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులను మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. అంటే ఈ యొక్క వచనాలను బట్టి ఏమర్థమవుతుందంటే, అబద్ధానికి తండ్రి అపవాది, సాతాను, దుష్టుడు. సత్యానికి తండ్రి యేసయ్య, మన తండ్రి, సర్వసృష్టికర్త. అర్థమవుతుందండి. సత్యానికి తండ్రి యేసయ్య అయితే అబద్ధానికి తండ్రి అపవాది. ఇప్పుడు నీ దేవుని పేరేంటంటే యేసయ్య అని చెప్తున్నాం, నీ దేవుని పేరేంటంటే సృష్టికర్త అని చెప్తున్నాం. నీ దేవుని పేరు ఏంటి అంటే ఆయన ప్రేమమయుడండి, సత్యవంతుడండి, యథార్థవంతుడండి అని చెప్తున్నాం. అలా చెప్తున్న మనం అలా నడుస్తున్నామా? ప్రతిరోజు అబద్ధం, ప్రతిరోజు అన్యాయం, ప్రతిరోజు మోసం చేస్తూ బ్రతుకుతూ మన మాటలు, మన ప్రవర్తన, మన చూపు ఎప్పుడు అలాగే ఉంటూ నీ తండ్రి పేరు సత్యం అని చెప్తున్నావంటే నువ్వు చెప్పే మాట అబద్ధం. హల్లెలూయా. వాస్తవానికి నీ తండ్రి పేరు ఏంటంటే, నీ తండ్రి పేరు అపవాది. ఎందుకండి అంటే కనుక, నువ్వు ఉదయకాలం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏ అబద్ధం ఆడట్లేదా? ఉదయకాలం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఎట్టి అన్యాయమైన పనులు నువ్వు చేయట్లేదా? రక్షణ బాప్తిసం తీసుకున్నది మొదలుకుని ఇప్పటి వరకు ఏ పాపం జోలికి నువ్వు వెళ్ళలేదా? నా దేవుడు సొంత తండ్రి అని నీవు అంగీకరించింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎటువంటి అపవిత్ర కార్యాలు జోలికి వెళ్లకుండా నీ యొక్క రక్షణని అలాగే కొనసాగించుకుంటూ వచ్చావా? అలా చేయడం అనేది జరుగుతూ ఉన్నదా? నా ప్రియ సహోదర సహోదరి,
నీవు తప్పులు చేసుకుంటూ, నీవు బూతు మాటలు మాట్లాడుకుంటూ, నీవు అన్యాయమైన పనులు చేసుకుంటూ, నీలో సత్యం లేకుండా, యథార్థం లేకుండా నా దేవుని పేరు యేసయ్యా అని చెప్తూ ఉంటాడు, అది అబద్ధమే. నీ దేవుని పేరు, నీ తండ్రి పేరు అపవాది. నీవు అపవాదికి కుమారుడివి, అపవాదికి కుమార్తెవు కాబట్టే నీ నడకలో న్యాయం లేదు, నీ మాటల్లో న్యాయం లేదు, నీ చూపులో న్యాయం లేదు, నీవు తిరిగి చేసే పనుల్లో యథార్థత లేదు. కాబట్టి నీవు ఏనాటి నుండి అయితే రక్షింపబడ్డావో ఆనాటి నుండి పరిపూర్ణమైన మారు మనస్సు నీలో వచ్చేయాలి. అబద్ధం అంటే నువ్వు ద్వేషించుకోవాలి, అన్యాయం అంటే నువ్వు అసహ్యించుకోవాలి, తప్పుడు పనులంటే నీకు చిరాకు పుట్టాలి, వెళ్ళకూడని ప్రదేశాలకి నీ మనస్సు అసలు అంగీకరించకూడదు. అలాంటి పరిపూర్ణమైన మారు మనస్సు అనేది లేకుండా వాళ్ళు పిలిచారనో, వీళ్ళు రమ్మన్నారనో, వాళ్ళు బ్రతిమలాడుతున్నారనో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమోననో, ఎటువంటి వ్యతిరేకమైన కార్యక్రమాల్లో నీవు అడుగుపెట్టినా, చూసినా, పాలు పొందుకున్నా, వాటిపై ఆసక్తి చూపించినా నీ తండ్రి పేరు సత్యము కానే కాదు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, నేను చెప్పే విషయం ఏంటంటే నీవెప్పుడు కూడా అట్టి జీవితాన్ని నీవు జీవించకూడదు. క్రైస్తవులు, విశ్వాసులు అని పిలువబడుచున్న వారు చాలామంది చేసేటటువంటి తప్పులు, చాలామంది చెప్పేటటువంటి అబద్ధాలు ఏంటో చెప్పమంటారా? ఒక ముఖ్యమైన మూడు విషయాలు నేను చెప్తాను. వయస్సు విషయంలో మరి ముఖ్యంగా క్రైస్తవులు అని పిలువబడుచున్న, విశ్వాసులు అని పిలువబడుచున్నటువంటి స్త్రీలు వయసు విషయంలో అసలు నిజం చెప్పనే చెప్పరు. నీ వయసు ఎంతమ్మా అంటే పొరపాటున టక్మని సమాధానం అసలు రానే రాదు. ఒకవేళ ఆమెకు ఒక 30 ఏళ్ళు అనుకోండి, నీ వయసు ఎంతమ్మా అంటే 30 ఏళ్ళు అని చెప్తారా? నా వయసు ఎంతో లేండి, చాలా తక్కువేలేండి అని చెప్తారు. అంటే అబద్ధం చెప్పడం ఇష్టం లేకపోతే, అబద్ధం చెప్పేవాళ్ళు అయితే ఎంతండి నా వయసు 25 అని చెప్తారు. ఏంటమ్మా మీ అబ్బాయికి ఇంత వయసు వచ్చేసినా పెళ్లి చేయట్లేదేంటి, ఏం సంబంధాలు రావట్లేదేంటి అని ఎవరైనా పక్కింటి వాళ్ళు వాళ్ళు అడిగారనుకోండి, ఎంత నా కొడుకు పెద్ద వయసు ఏం వచ్చేసిందంట, 25 ఏళ్ళేగా మొన్నేగా 25 ఏళ్ళండి, 25 ఏళ్ళకే పెళ్ళిళ్ళు అయిపోతాయా ఏంటి, 35 అయినా సరే పొరపాటున నిజం అనేది రాదు. మరి వయసులో ఏముందో తెలియదు, కానీ చాలామంది వయసు చెప్పమంటే అదేదో బాధపడిపోతూ ఉంటారు. నా వయసు అడిగిందా, నా వయసు గురించి ఇంకెందుకంట, అసలు నా వయసుతో ఇంకేంటి సంబంధం, నా వయసు ఎందుకు అడగాలి అని చాలా బాధపడిపోతూ ఉంటారు. మరి అదే బాధపడిపోయే వాళ్ళు కనుక వాళ్ళ ఊర్లో వాళ్ళ గ్రామంలో ఏదైనా ఒక గవర్నమెంట్ పథకం పెట్టి 45 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నారు అని ఒకటి ప్రకటిస్తే మాత్రము పరుగున వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి చెప్తారు, మాకు 45 నిండిపోయినాయండి, కొంచెం రాసుకోండి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్తున్నారు. ఏదమ్మా ఆధార్ కార్డులో ఏంటమ్మా నీకు ఇంకా 40 అనే ఉన్నాయిగా అమ్మా అంటే అది తప్పు పడిందండి, వాళ్ళు తెలియక తప్పేశారండి, నాకు 45 నిండిపోయినాయండి, రాసుకోండి అండి అని పేరు రాపిచ్చేసుకుంటారు. అదే ఒక ప్రభుత్వ పథకాలు కనుక పెట్టి ఇలా ఒంటరి మహిళలకు 5 సెంట్ల స్థలం ఉచితంగా ఇవ్వబడును అంటే అసలు మనవాళ్ళు ఎంతమంది పరుగులు పెడతారు. ఒంటరి వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా, మేము ఒంటరి మహిళం అండి, నా భర్త అసలు నన్ను పట్టించుకుంటలేదండి, చాలా కాలం అయిందండి అని వీళ్ళే ముందు మాట్లాడేసుకుని, ఇదిగో గవర్నమెంట్ ఒక పథకం పెట్టింది, ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు 5 సెంట్ల స్థలం ఫ్రీ అంట, కాబట్టి ఈయన ఏం చేద్దామంటే మనిద్దరం మాట్లాడుకుని ఎవరైనా చెకింగ్కి వచ్చినప్పుడు నువ్వు ఆ గదిలో ఉండు, నీ గదిలో ఉంటా, మాకు పడట్లేదండి అని చెప్దాము. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత ఇవన్నీ అల్లవాడు పట్టించుకుంటారు, 5 సెంట్లు స్థలం అంటే మాట్లా మరి అని చెప్పి, అప్పుడు దేవుని మాటలు గుర్తుకు రావు, దేవుని వాక్యము గుర్తుకు రాదు, ఏమీ గుర్తుకు రావు. వాళ్ళకి కావాల్సిందేంటి, వాళ్ళకి ఆ యొక్క సమయంలో వాళ్ళ పని అయిపోవాలి అంతే, అది ఎలాగైనా సరే ఏ మాటలు చెప్పైనా సరే వాళ్ళ పని అక్కడ అయిపోవాలి, దానికి ఎటువంటి సంకోచం అనేది ఉండనే ఉండదు. అపవాది అంటాడంట, చూడు మరి పలానా చోట నా బిడ్డ చూసావా ఎంత నీతిగా ఉన్నాడో, ఎంత యథార్థంగా ఉన్నాడో, ఎటువంటి తప్పు చేయకుండా ఎలాగున్నాడో అంటే, అవునా నీ బిడ్డ ఎంత బాగున్నాడా చూడు అని చెప్పి ఏదైనా
ఆయనకి ఒక అవకాశం వచ్చేటటువంటి ఏదైనా ఒక విధానం నీ బిడ్డ ముందు పెట్టు. అంటే నీ బిడ్డ వయసు సరిపడంది పెట్టు. లేదంటే ఒక మంచి పలానా చోట పలానా రాణమ్మ గారు ఉన్నారు కదా, మంచి విశ్వాసం చెప్తున్నావు కదా ఏసయ్య, ఆమెకి ఒక కూతురు ఉంది కదా, ఆ కూతురికి వివాహం జరగించాలని నీకు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తుంది కదా, అయితే నీవు ఒక సంబంధాన్ని పంపించు. ఆమె కూతురు కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి సంబంధాన్ని ఆమె దగ్గరికి పంపించు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో విను అని చెప్తే ఆమె పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? ఇప్పుడు ఆ రాణమ్మ గారు ఎవరైతే బాగా ప్రార్థనా పరురాలు ఉందో, ఆమె ఎవరైతే ఆమె బిడ్డ కోసం వివాహం కోసం బాగా ప్రార్థన చేస్తూ ఉందో, ఎప్పుడు ఎటువంటి అబద్ధం కానీ ఎటువంటి అపవిత్ర మాటలు కానీ ఎటువంటి అన్యాయం విషయాలు కానీ ఎందులోనూ కూడా పాలుపంపులు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక దైవికమైన ఆత్మీయమైనటువంటి సహోదరి అయినట్లయితే, ఇప్పుడు ఆ బిడ్డకి వస్తున్నటువంటి సంబంధము చాలా మంచిది, అన్ని విధాలా తగింది, అన్ని విధాల చదువులో, అన్నంలో, ఆస్తిలో, గుణంలో, ప్రార్థనలో, ఆత్మీయతలు అన్ని విధాలా తగింది. కానీ ఒక్కటే ఏంటంటే, ఈ అమ్మాయి ఒక 6 నెలలు పెద్దదనుకోండి, వచ్చింది సంబంధం, ఆమెకి రాణమ్మ గారికి తెలుసు ఒక 6 నెలలు మా అమ్మాయి పెద్దదని. ఇప్పుడు మీ వయసు ఎంత అని చెప్తే, ఒకవేళ ఒక 6 నెలలు పెద్దది నా కూతురు అనే తెలిస్తే ఈ సంబంధం ఎక్కడ క్యాన్సిల్ అయిపోద్దో అని చెప్పి 6 నెలలు తగ్గించి చెప్పిద్దా, నాకెందుకు ఉన్నది ఉన్నట్టు చెప్దాం, అయితే అవుతుంది లేకపోతే లేదు అనుకుని కరెక్ట్గా చెప్తుందా? మీరే ఆలోచించండి. చాలామంది వాళ్ళ లబ్ధి కోసం ఏదైతే లాభం చేకూరుతుంది అని అనుకుంటారో ఆ సందర్భాన్ని బట్టి ఎక్కువైనా చెప్పేస్తారు, తక్కువైనా చెప్పేస్తారు. దేవుడు ఒక మాట చెప్పించాడు కదండి, నా మార్గంలో ఎంతోమంది వస్తారు కానీ కొందరే నిలుస్తారని. అలాగే చాలామంది పొట్టులాగా తేలిపోతారు, పొట్టులాగా పడిపోతారు, పొట్టులాగా ఎగిరిపోతారు అన్నమాట. ఎంతోమంది ఉంటారు, కోట్లు కోట్లుగా ఉన్నారు కానీ ఎంతమంది వెళ్తారు దేవుని రాజ్యానికి? ఒకటి, వయసు విషయంలో నిజం చెప్పరు. రెండోది, సంపాదన విషయంలో కూడా పొరపాటు నిజం చెప్పరు. అమ్మ మీ అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చిందంటగా జీతం ఎంతమ్మా అంటే పొరపాటు నా నోట్లోంచి ఎంత జీతంలే అమ్మా, అరకొర జీతం అంట. అదే వాళ్ళ కుమారుడికి పెళ్లి సంబంధంలో అబ్బాయిని కూర్చోపెట్టి వాళ్ళ కుమారుడికి ఒకవేళ 20,000 జీతమైనా ఆమె ఎంత జీతం అని చెప్పిద్ది? 30,000 జీతం అని చెప్పి. వాళ్ళకున్నది 1 కోటి రూపాయలు ఆస్తి అయినా ఎంతని చెప్పిద్ది? 2 కోట్లు ఆస్తి అని చెప్పిద్ది. వాళ్ళకున్నది ఒక ఎకరం పొలమైనా ఇంకా కాస్త ఎక్కువేసి ఇంకా కాస్త ఎక్కువేసి ఉన్నదానికంటే ఎందుకు ఎక్కువేసి చెప్తుందంటే, వాళ్ళకు వచ్చేది చాలా ఎక్కువ రావాలి కాబట్టి వాళ్ళ అన్ని డబల్ డబల్ చేసి చెప్తారు. లేరా అలాంటి వాళ్ళు? వయసు విషయంలో నిజం చెప్పరు, వచ్చే ఆర్థిక విధాన విషయాల్లో నిజం చెప్పరు, ఆరోగ్య విషయాల్లో కూడా కొంతమంది నిజం చెప్పరు. అసలు దేవుని కృపను బట్టి నీకు ఏ బీపీ లేదు, షుగర్ లేదు, దేవుడు నిన్ను ఎంతగా కాపాడాడమ్మా అంటే బీపీ షుగర్ లేకపోతేనే ఈ మధ్య నుంచి కాళ్ళు నొప్పులు మొదలైనవి, ఈ మధ్య నుంచి తలనొప్పి మొదలైంది అని చెప్పి లేని కూడా సృష్టించుకుని మరీ చెప్పేవాళ్ళు ఉన్నారు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, నేను ఒక విషయం చెప్పాలి. ఏ విషయంలో నీవు అబద్ధం ఆడుతున్నావో, ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో బలహీనరాలు అయిపోయావు, నిన్ను నీవు పరీక్షించుకోమని దేవుని ప్రకట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అయితే మీకు ఒక విషయాన్ని జాగ్రత్తగా చెప్తాను వినండి. అబద్ధం ఆడితే వచ్చే నష్టం ఏంటండి? ఏదో ఒక్క మాటే కదండి, చేస్తే తప్పే ఉందండి. నేనేం పెద్ద పెద్ద దొంగతనాలు చేయట్లేదు కదా, పెద్ద పెద్ద మోసాలు చేయట్లేదు కదా, ఎవరిని కూడా నేను అన్యాయం చేయట్లేదు కదా అని నువ్వు అనుకుంటే గనక నీకోసమే రాసించాడు దేవుడు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులను, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరినూ అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందు దురిదిరుండవు మరణం. చివరిగా ఏమి రాశాడండి? అబద్ధికులు అందరినూ. నేనేమీ అసహ్యమైన కార్యాలు చేయట్లేదు కదండి, ఏమీ హత్యలు చేయట్లేదు కదండి, ఏం వ్యభిచారం ఏం నేను చేయట్లేదు కదండి, పెద్ద దొంగతనాలు చేయట్లేదు కదండి అని నువ్వు అనుకుంటున్నామేమో. చివరిగా అందుకే రాసి పెట్టాడు దేవుడు, అబద్ధీకులందరూ అగ్నిగంధకములతో మండుగుండములు అంట. వెళ్ళిపోతారంట అబద్ధీకులు కూడా, వెళ్ళిపోతారంట.
ఏమండి ఒక చిన్న అబద్ధానికే వెళ్ళిపోతారా అంటే మరి దేవుడు రాసించాడు అంటే తన పిల్లలు అని పిలువబడుచున్న వారు ఎక్కడా తప్పిపోకూడదని దేవుడు ప్రతి మాట ఈ యొక్క గ్రంథంలో లిఖితపరిచాడు కాబట్టి క్రైస్తవుడి క్రైస్తవురాలవని చెప్పుకుంటున్నా నీవు ఏ విషయంలో కూడా తప్పిపోవటానికి వీలేదు ఏ విషయంలో కూడా మాట మార్చేయడానికి వీలేదు ఏ విషయంలో కూడా యదార్థమైన జీవితము కాకుండా అన్యాయమైన జీవితం ఉండటానికి వీలేదు హల్లెలూయా సరేనండి అట్లాగే జీవిస్తాము అలాగే ఉంటాము యదార్థంగా బ్రతికితే మాకొచ్చే లాభం ఏంటి యదార్థంగా ఉంటే మాకొచ్చే లాభం ఏంటి అని అంటూ ఉంటారు కొంతమంది కదండి చూడండి మొదటి తిమోతి 6:16 లో చివరగా ఒక మాట ఉంది చూడండి మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఆయనను ఎవరు చూడ నేరరు చూడలేదంట ఎవరు ఆయన్ని చూడలేరు కూడా అంట అదే విధంగా నిర్గమకాండము 33:20 లో కూడా నన్ను ఎవరు చూడలేరు అన్నారు మోషే నీ వల్ల కాదు నన్ను చూడటం అన్నాడు ఆయన అలా చెప్పిన దేవుడు అంటే దేవుణ్ణి చూడాలంటే అది అసాధ్యం అది ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నాం బయటికి వెళ్తాం ఎల్లి సూర్యుని చూడాలనుకుంటే చూడగలమా ఒకసారి చూడాలనుకుంటే ఒకసారి ఎల్లి చూడండి పైకి తలెత్తి చూడండి మనం చూడలేం ఆ యొక్క ప్రకాశవంత వెలుగు మన కళ్ళల్లో పడి మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి చూడలేం ఆ చూసి పక్కనంతా చూస్తే మనకి అంత ఏదో చీకటిగా అదొక రకంగా ఉంటుంది అన్నమాట అంత శక్తిని తట్టుకునేంత శక్తి మన కళ్ళకి లేదు ఒక నిమిషం కూడా మనం అట్లా స్ట్రైట్గా సూర్యుడిని చూడలేం దేవుడు సృష్టించినటువంటి సూర్యుడినే చూడలేని మనము సృష్టికర్తని ఎలా చూడగలుగుతాము చూడలేం కదా ఆయన కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి వెలుగు కలిగిన వాడు ఒక సూర్యుడినే మనం సరిగ్గా చూడలేం కోటి సూర్యకాంతి కలిగినటువంటి ఆ తేజస్సులో ఉన్నటువంటి ఆయన్ని మనం ఎలా చూడగలమండి చూడలేము అందుకే ఎవరు చూడలేరు అంటున్నారు మోషేతో కూడా నీవు చూడలేవు బాబు నీ వల్ల కాదంటున్నారు అలాంటి దేవుడు ఒక మాట చూడండి ఈ మాట నన్ను ఎంతో ఆకర్షించినటువంటి మాట చూడండి కీర్తనల గ్రంథము 11:7 ఒక చక్కటి మాట చెప్పారు దేవుడు చూడండి కీర్తనలో 11:7 చివరి వచనము యదార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు అని ఉంది మరి ఇది అబద్ధమా అండి నేను ఇప్పుడు ఇందాక చదివించిన మొదటి తిమోతి 6:16 నీ వల్ల కాదన్నారు నిర్గమకాండ 33:20 నువ్వు నన్ను చూడలేవన్న అంటున్నారు తర్వాత పలు సందర్భాల్లో భక్తులు ఆయన మనం చూడటం మన వల్ల కాదంటున్నారు మరి ఇక్కడ యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారని ఉందేంటి మరి ఏది నిజమో ఏది అబద్ధమో అంటే గనక మీకు ఈ మాట బాగా అర్థం కావాలంటే చూడండి 3:1:4 ఒక మాట ఉంది చూడండి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు ఎందులో ఉందంట దేవుని సంతోషము అంటే గనక నీవు యథార్థంగా నడుచుకుంటే అదే దేవునికి ఎంతో సంతోషకరమైన విషయం అంట హల్లెలూయా నీలో యదార్థత లేకుండా నువ్వు గంటలు గంటలు ప్రార్థించినా అదంతా పెద్ద సున్నా నీలో యదార్థత లేకుండా 10 రోజులు 20 రోజులు 30 రోజులు ఉపవాసం ఉన్నా అది పెద్ద సున్నా నీలో యదార్థత లేకుండా రాత్రి పగలు చర్చి కోసము చర్చి పనుల కోసము మీటింగ్స్ కోసము ప్రయాసపడినా అది పెద్ద సున్నా నీలో యదార్థత లేకుండా వేలకు వేలు లక్షలకు లక్షలు అక్కడ తెచ్చి కానుకలు కుమ్మరించినా పెద్ద సున్నా వాటి వల్ల పెద్దనికి ఏం ఉపయోగం లేదు అయితే నీ ప్రార్థన యదార్థతతో కూడిన ప్రార్థన ఉండాలి నీ ప్రార్థన సత్యముతో కూడినదై ఉండాలి నీ యొక్క బ్రతుకు సత్యముతో కూడినదై ఉండాలి నీ యొక్క ఉపవాసము సత్యముతో కూడినదై ఉండాలి నీ యొక్క బైబిల్ ధ్యానము వాక్యము వినడము చేసే పనులు ఇవన్నీ కూడా నువ్వు యథార్థ హృదయంతో చేయాలి యథార్థంగా ఉండాలి యథార్థంగా నడుచుకోవాలి నీ బ్రతుకులో యథార్థత లేకుండా నేను అన్ని పనులు చేశానండి నేను ఇలా ఉన్నానండి ఎంత భక్తిగా ఉన్నానండి అని అనుకుంటే అదంత పెద్ద శూన్యమని వ్యర్థమని దేవుడు సెలవిస్తున్నాడు హల్లెలూయా అయితే ఇప్పుడు నేను చెప్పిన మాట దేవునికి
సత్యం అంటే ఎంత ఇష్టమో నేను చెప్పాను కదా, అలా సత్యంతో ఎవరైతే బ్రతుకుతారో ఎవరైతే జీవిస్తారో నీవు చూడలేకపోవటం కాదు, ఆయన్ని నిన్నే కలుసుకోవటానికి నీతో మాట్లాడటానికి ఆయన పరము నుండి నీ దగ్గరికి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఆయన్ని చూడగలిగినంత, దర్శించగలిగినంత, వినగలిగినంత అట్టి ధన్యతను నీకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీలో యథార్థత ఉండాలి, అప్పుడే ఆయన్ని నీవు చూడగలవు. అయితే క్రైస్తవులు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్నండి, నేను బాప్తిజం తీసుకుని 10 ఏళ్ళు అయింది, నేను బాప్తిజం తీసుకుని 20 ఏళ్ళు అయింది. చిన్నప్పటి నుంచే నేను భక్తిలో పెరిగాను అన్న వాళ్ళతోనే నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ నా తల్లి నా తండ్రి నీవు ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ అయినా నేను నీ చేత ఎప్పటికీ కూడా వ్యభిచారం అనేది చేయించలేకపోవచ్చు, నేను నీ చేత ఎప్పటికీ ఒక హత్య అనేది చేయించలేకపోవచ్చు, నిన్ను ఎంత ప్రేరేపించి ప్రేరేపించి ప్రేరేపించినా నీ చేత నేను ఒక దొంగతనం అనేది చేయించలేకపోవచ్చు. ఎందుకంటే నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆత్మీయతను బట్టి నేను నీ చేత ఈ పనులన్నీ చేయించలేకపోవచ్చు. కానీ నేను బల్లగుద్ది ఒక మాట చెప్పగలను, ఏంటంటే అబద్ధాన్ని నేను సులువుగా నీ చేత ఆడించగలను. హల్లెలూయా. నీ చేత పెద్ద పెద్ద తప్పులు నేను చేయించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నీ చేత చిన్న అబద్ధాన్నైనా నేను అలవోకగా ఆడించగలను అని అపవాది మాట్లాడుచున్నాడు, సవాల్ విసురుతూ ఉన్నాడు. స్వీకరించగలవా ఈ సవాల్ని? లేదండి, నేను చిన్న అబద్ధం కూడా ఆడనండి అంటే కనుక దేవునికి స్తోత్రం. క్రైస్తవ పిల్లలను పిలవబడుచున్న వారు పెద్ద పెద్ద తప్పులు చేయట్లేదు కదా, పెద్ద పెద్ద మోసాలు చేయట్లేదు కదా, పెద్ద పెద్ద అన్యాయాలు చేయట్లేదు కదా అని మాత్రం అనుకోవద్దండి. చిన్న అబద్ధము కూడా నీ నోట్లో నుంచి రాకూడదు. ఫోన్ వస్తుంది, ఫోన్ చేస్తుంది మీ మమ్మీ. మీ ఫోన్ చేసినప్పుడు బాబు ఎక్కడున్నావు నాన్న అంటే ఎక్కడో ఉంటావు కానీ ఏమని చెప్తావు, వచ్చేస్తున్నా దారిలో ఉన్నా అంట. నో, నీ నోటి వెంట అబద్ధపు మాటలు రానే రాకూడదు. అబద్ధికులంటే దేవునికి అసహ్యము, అబద్ధం మాటలు చెప్పేవాళ్ళంటే దేవునికి అసలు అయిష్టము. యథార్థత బ్రతుకు లేని పిల్లలని దేవుడు అసహ్యించుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబము, ఒక భార్య భర్త ఎప్పుడు గొడవలు పడేటటువంటి విధానంలో వాళ్ళిద్దరి మధ్య ఒకరోజు గొప్ప పెద్ద పోట్లాట అనేది జరుగుతూ ఉంది. జరుగుతూ ఉండే ఆ గొడవ కాస్త పెద్దదై పెద్దదయ్యి ఏమైందంటే, భార్య ఫోన్ చేసింది ఎవరికి, పోలీసులకు ఫోన్ చేసి నా భర్త తాగి వచ్చేసి గొడవ పడుతున్నారు నన్ను రక్షించండి అని చెప్పేసి ఫోన్ చేసింది. పోలీసులు వచ్చేసారు, భర్తను తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే ఆమెను అడుగుచున్నారు, ఏంటమ్మా ఏమైంది, అసలు ఇదేంటి, అసలు ఏంటి అని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఆమె ఏమని చెప్తుందండి తెలుసా, నన్ను నా భర్త నా అత్తగారు మా ఇంట్లో వాళ్ళు నన్ను నా మెడకి చున్నీ వేసేసి లాగేసి నన్ను ఏదో చేసేయబోయారు అని ఏదేదో చెప్పుకొచ్చేస్తుంది. ఏంటి బాబు ఏంటి మీ గొడవ ఏంటి ఎందుకు ఏమైంది అంత ఇదిగా అయిపోయిందంటే, నా భార్య ఎంతో పెద్ద తప్పు చేస్తూ ఉంది, నేను అడిగినందుకు ఇంత పెద్ద స్థితికి తీసుకొచ్చేసిందని ఆయన చెప్తా ఉన్నాడు. అసలు వాస్తవంగా అక్కడ జరిగిందేంటి, వీళ్ళు చెప్తుందేంటి, మీరు బాగా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి నా సహోదర సహోదరి. పోలీస్ స్టేషన్లోకి వచ్చిన కేసులన్నీ కూడా నిజం కావు, కోర్టు మెట్లెక్కే కేసులన్నీ కూడా నిజం కావు. ఒక స్టేట్మెంట్ ఇస్తారు కదా స్టేషన్కి వెళ్ళి, అయ్యా ఇలా అయిపోయింది, ఇలా జరిగింది, ఇలా కొట్లాడుకున్నారు, ఇలా కొట్టాడు, ఇలా నా మీద పడింది, ఇలా హత్య చేయబోయారు, ఇంత బంగారం ఇచ్చాం, ఇన్ని ఆస్తులు, ఇది ఇంత అది ఇది అని ఓ పెద్ద రాస్తారు కదా స్టేట్మెంటు. నాకు తెలిసి అందులో రాసిన వాటిల్లో 90% నిజం ఉండవు, ఓ 10% ఏమైనా ఉంటాయో నిజం అంతే, 90% ఉండవు. కాబట్టి నా ప్రియ సహోదరు, స్టేషన్కి వచ్చినవన్నీ నిజాలే అని అనుకోమాకండి, కోర్టుకి వెళ్ళినవన్నీ నిజాలే అని మాత్రం అనుకోవద్దు. మరి వాళ్ళు దేవునిలో ఎదుగుతూ చర్చికి వస్తూ బాప్తిసం తీసుకుని
ఒక మాటకి 10 మాటలు యాడ్ చేసి ఒకరికొకరు చెప్పుకున్నారు. వాళ్ళ స్థితి ఏమన్నా బాగుందా అంటే వాళ్ళ స్థితి కూడా బాగులేదు. కాబట్టి ఈ లోకపరంగా కేసు బాగా నిలబడాలని ఉన్నవి లేనివి పెట్టేసి నీ మాటలను బట్టి అవతల వాళ్ళకి శిక్ష పడితే నీవు ఇప్పుడు తాత్కాలికంగా ఆనందపడొచ్చు. అబ్బా నేను చెప్పిన మాటలను బట్టి నేను ఉన్నవి లేని అని రాసిన దాన్ని బట్టి నేను చెప్పిన అబద్ధాలను బట్టి నేను ఏడ్చిన ఏడుపు నా నటన చూసి అబ్బా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు కూడా నన్ను నమ్మేసి నాకు అనుకూలంగా అంతా కూడా చేశారు. అవతల వాళ్ళకి భలే జరిగింది అని నువ్వు అనుకుని నవ్వుకుంటున్నావేమో. నా ప్రియ సహోదర సహోదరి, నీ ఆనందం తాత్కాలికం మాత్రమే, నీ సంతోషం తాత్కాలికం మాత్రమే. తప్పనిసరిగా నీవు చేస్తున్న పని అన్యాయమైతే, నీవు చేస్తున్న పని దేవుని విరోధమైనటువంటి విషయాలైతే, నీవు చేస్తున్న పని పూర్తిగా అబద్ధంతో కూడిందైతే గనక నీ ఆనందము అశాశ్వతం అని ప్రభు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా అబద్ధాలతో కూడినటువంటి జీవితం నీలో ఉండనే ఉండకూడదు. అన్యాయంతో కూడిన జీవితం నీలో ఉండనే ఉండకూడదు. అపవిత్ర కార్యాలకి నీ జీవితంలో చోటు ఉండకూడదు. ఎందుకంటే మొట్టమొదటి చెప్పాను కదా, నా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుని పేరు సత్యం, నేను ప్రకటిస్తున్న దేవుని పేరు యథార్థత, నేను ప్రకటిస్తున్న దేవుని పేరు నీతి, నేను ప్రకటిస్తున్న దేవుని పేరు నిజాయితీ. కాబట్టి నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి యథార్థవంతుడు, నా తండ్రి నీతివంతుడు అని చెప్పుకుంటున్నాం మనము. ఆ నీతిలో, ఆ యథార్థతలో, ఆ యొక్క వెలుగులో లేకపోతే గనక మనం ఎప్పుడూ కూడా చీకటి సంబంధులమే అవుతాం. కాబట్టి ఎప్పుడూ మన తండ్రికి దుఃఖం కలిగించే వారం కాకుండా మన తండ్రి మెచ్చుకునే స్థితిలో మనందరం ఉండాలని అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రైజ్ గాడ్. తల్లల మంచిని చిన్న ప్రార్థన చేసుకుంటాం. కృపాశక్తి సంపూర్ణమైన మా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు సత్యము అనేటటువంటి గొప్ప విలువైన విషయాన్ని, దానిలో ఉన్న కొన్ని ఆత్మీయ పాఠాలను ప్రభువా నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నిజమే, పెద్ద పెద్ద తప్పులు చేస్తే మాత్రమే కాదు, కానీ చిన్న విషయంలో కూడా తప్పిపోతే నీవు ఎలాంటి శిక్ష విధిస్తావు అనేటటువంటి మాటలను ప్రభు మీ గ్రంథంలో లిఖితపరిచించారు. నా తండ్రి, ఏ విషయంలో, ఎక్కడ, ఎలాంటి సందర్భంలో కూడా దేనితో మేము రాజీ పడకనైనా యథార్థమైన బ్రతుకు, నీతికరమైన బ్రతుకు, సత్యకరమైన బ్రతుకు మేము బ్రతికి మిమ్మల్ని మెప్పు పొందించేటటువంటి స్థితిలో మా జీవన విధానాలను ఉండగలుగుటకు సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.